మున్సిపాలిటీ ఆఫీస్ పక్క ఒంటి ఉంటుంది అన్నట్టు. ఇది ఈ గోడౌన్ అనేది ఉంటుంది అన్నాడు. సో ఈ గోడౌన్లో స్పెషల్ ఏంటంటే, మనం ఒక 2-3 మంత్స్ బిఫోర్ నుంచే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అనేది స్టార్ట్ చేస్తారు అన్నట్టు. సో ఎందుకనంటే, వీళ్ళు ఒక విగ్రహం తయారు చేయడానికి సుమారు ఒక నెల నుంచి నెల పది ఉంటుంది. ఆ వర్క్ ఏంటంటే, మీరు ఏ మోడల్ చూపించండి ఆన్లైన్లో, ఏ మోడల్ అయినా డిఫరెంట్గా మీకు ప్రపంచంలో మీకు ఎట్లాంటి డిజైన్ నచ్చినా కూడా చేసిస్తారు అన్నాడు. అట్లాంటి గోడంకు మనం వచ్చిన మట్టి విగ్రహాలు, ఓన్లీ మట్టి విగ్రహాలు చూస్తే మీకు పిఓపి టైప్లో కనిపిస్తాయి, కానీ అన్ని మట్టి విగ్రహాలే. ఓకే నా ఫ్రెండ్స్, ఇది ఎక్కడంటే మన మున్సిపాలిటీ ఆఫీస్, మరొకసారి చెప్తున్నా, మున్సిపాలిటీ ఆఫీస్ పక్క ఓన్లీ గోడౌన్ ఉంటుంది అన్నట్టు. ఒకసారి మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అసలు ఈ విగ్రహం గురించి చెప్పాలంటే, లాస్ట్ అంటే ఈ విగ్రహం ఈ గోడౌన్లో ఉన్న టాప్ అంటే హైట్ పరంగా చూస్తే ఇదే పెద్ద వినాయకుడు అన్నట్టు. 5 తలలు అయితే ఉన్నాయి. సో నాకు కూడా కొన్ని తెలియదు, 5 తలల వినాయకుడు అయితే ఇక్కడ ఉన్నాడు చూడండి. సుమారు 20 నుంచి 30 ఫీట్ వరకు ఉంటాడు అనుకోవచ్చు, అట్లా ఉన్నది చూస్తే కనుక. నన్ను చూడండి, నన్ను చూస్తే మినిమం 20 ఫీట్ ఏదో కంపల్సరీ ఉంటుంది నాకు అనిపిస్తుంది. ఇంకో కొంచెం లోపలైతే కొన్ని మట్టి వర్క్ అయితే అయిపోయింది, ఇప్పుడు పైన కలరింగ్ అనేది ఇస్తున్నారు. మనం లోపలికి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఒక్కొక్క విగ్రహాలు చూడండి ఎంత బాగా డిజైన్ చేసేయాలంటే, డిజైన్ చేసేయాలంటే మామూలుగా లేదు అసలు. నాకు కొంచెం చూసుకుంటారా దీన్ని దాకా చూడండి విగ్రహాలు. అసలు అంటే ఒక ఫస్ట్ కోటింగ్ అంటే ఒక 2-3 కలర్స్ వేయాలి కదా మన ఫినిషింగ్ రావడానికి. సో ఇప్పుడైతే ఒక 20-30% కలర్ అయితే అవుతుంది. నాకు సుమారు ఇంకొక 4-5 రోజులు అయితే మొత్తం కలర్ అయిపోయేటట్టుంది. చూడండి కాలభైరవుడు అన్నట్టు. చూడండి విగ్రహం కూడా చాలా బాగా డిజైన్ చేసిల్లు. అంటే వీళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు మనం ఏ డిజైన్ చూపెట్టినా ఆ డిజైన్ రూపంలో వీళ్ళు చేసిస్తారు అన్నట్టు. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడు మనం ఇది ఏంటంటే మట్టి ఎలా తయారు చేస్తారని మీకు చెప్పినాను కదా, చూడండి అగో కంప్లీట్ ఇంత బాగుందంటే వర్క్. అంటే నాకు తెలిసినంత వరకు అయితే 24 అవర్స్ వర్క్ జరుగుతుంది వీళ్ళ దగ్గర. 24 అవర్స్ ఏంటంటే ఇప్పుడు టైం కూడా లేదు. ఇప్పుడు మనకి చెప్పాలంటే మనకి 7-8 డేస్ వరకే ఉన్నది ఈ గోడ మొత్తం కంప్లీట్. ఇవన్నీ బుకింగ్ సెక్షన్ అన్నట్టు. అంటే వాళ్ళు తయారుగా అంటే మనం ఏ వినాయకుడు కావాలంటే ఒక 1-2-3 మంత్స్ బిఫోర్ మనం బుక్ చేస్తే దాన్ని బట్టి వీళ్ళు తయారు చేస్తారు అన్నట్టు. చూడండి చెప్పాలంటే వీళ్ళు ఒక ఎంతమంది కూడా ఉండరు, ఒక 30-40 మెంబర్స్ ఇన్ని వినాయకులు తయారు చేస్తారు. చూడండి చిన్న వినాయకుడు అయినా కానీ సింహం మీద కూర్చున్నా చూడండి. నా ఇంకా కలర్ కూడా ఉంది, ఇంకా చెప్పాలంటే కలర్ వేసేది ఉన్నది. చూడండి ఎంత బాగుందో అసలు వినాయకుడు చూడండి. ఇప్పుడు మనం గోడంలో ఇంకో సెక్షన్కి వచ్చినాం అన్నట్టు. ఇంకో సెక్షన్ ఏంటంటే ఇది సుమారు ఒక 50% వర్క్ అయిపోయింది అన్నట్టు. 50% వర్క్లోనే చూడండి, ఇందాక చెప్పాను కదా కాలభైరం టైప్లోనే కానీ ఇది ఇంకో వినాయకుడు ఏనుగు పైన కూర్చున్నాడు అన్నట్టు. శివుని అవతారం టైప్ చూడండి. ఇవన్నీ విగ్రహాలు అట్లనే ఉన్నాయి. సో ఇంకొక చూడండి ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలంటే చాలా డిజైన్స్ నేను వీడియోలో చూపించిన 2 కాళ్ళు సరిపోతాను అన్నట్టున్నాయి. అంత బాగున్నాయి విగ్రహాలు. ఎంతైనా మట్టి విగ్రహమే చూడండి. ఇది ఇగో డ్రాగన్, ఈ డ్రాగన్ మోడల్ ఇది వినాయకుడు అన్నట్టు. ఈ వినాయకుడు డ్రాగన్ వీటిలో ఉంది కదా, ఇది డ్రాగన్ అన్నట్టు. పైన ఒక డ్రాగన్ ఉంది, కింద ఒక డ్రాగన్ ఉంది, ఇక్కడ శివుడు, ఇక్కడ నంది. చూడండి కోడింగ్ ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ ఏంటంటే 679 93 అట. అంటే వీళ్ళు బిల్ నెంబర్ కావచ్చు, నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ బుక్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు ఏ విగ్రహాలు కావాలన్నా బుక్ చేయడం అవసరం కూడా లేదు. మీకు కావాలనుకుంటే దొరుకుతాయి, ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ కొన్ని విగ్రహాలు ఏంటంటే మనం కొన్ని బుక్ చేసుకున్నట్టు ఉంటుంది, ఆల్రెడీ రెడీ చేసిన వర్క్ కూడా ఉంటుంది. మీరు కూడా గమనించండి, ప్రతి ఒక్కటి ఇక్కడ బుక్ చేసిన అనేది ఏం లేదు. ఇక్కడ ఆల్రెడీ సీరియల్ నెంబర్ కూడా వేసిళ్ళు. సో చూడండి ఇదంతా 80 దగ్గర 60-70% వర్క్ అయిపోయిన వినాయకులు ఉన్నారు ఇక్కడ. మీకు ఒకవేళ కావాలనంటే ఈ నెంబర్ మీకు నెక్స్ట్ ఇయర్ అయినా మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, తను కాంటాక్ట్ కావచ్చు. మనకు మన సబ్స్క్రైబర్కి అయితే కంపల్సరీ డిస్కౌంట్ అనేది ఇస్తాడంట. ఓకే చూడండి వినాయకుడు చూడండి, పైన కోతి ఉంది. మర్రి చెట్టు మోడల్లో ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకో సెక్షన్ ఏంటంటే చిన్న చిన్న వినాయకులు, అంటే హైట్ పరంగా చూస్తే కనుక నెక్స్ట్ ఇంకొక చిన్న వినాయకుడు ఉంటాయి, ఆ సెక్షన్కి వెళ్దాం. ఓకేనా, మనం చూసినాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో పెద్ద వినాయకుడు, దాని తర్వాత
మీడియం అంటే దాని తర్వాత కొంచెం చిన్న సైజ్, దాని తర్వాత ఇంకో చిన్న సైజ్, అంటే 3 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 3 సెక్షన్స్ లో లాస్ట్ సెక్షన్ అన్నట్టు ఇది చాలా చిన్న వినాయక అంటే 5 to 8 feet వరకు ఉన్నది. ఇది కూడా మొత్తం మట్టితో తయారు చేసిన వినాయకులు అన్నట్టు. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి తీద్దామని అనుకున్నాం. అటు చూడండి, మన బ్రదర్ కూడా బుకింగ్ చేసుకోవడానికి వచ్చాను. ఫ్రెండ్స్ ఇది ఏంటంటే, మనం అక్కడికి వెళ్ళడం కొంచెం చాలా రిస్క్. ఏంటంటే చిన్నగా ఏ దగ్గరైనా ఇరిగిపోయి మట్టి కాబట్టి, మట్టితో చేసింది కాబట్టి. సో మనం కొంచెం జాగ్రత్తగా వీడియో తీస్తున్నాం అన్నట్టు. చూడండి, మనం ఇంకా ఇంతకంటే మనం ముందుకు వెళ్ళలేం. ఓకేనా, చూడండి చాలా విగ్రహాలు అయితే ఉన్నాయట్టు. ఇప్పుడే కలరింగ్ చేస్తున్నారు చూడండి. సో ఫ్రెండ్స్, అయితే ఇంతకుముందుకు మనం సెక్షన్స్ అన్నాను కదా, ఇంకో సెక్షన్ మిస్ అయినా. ఈ విగ్రహాలు ఏంటంటే చూడండి, మీకు చూడండి, సుమారు ఒక 20 నుంచి 25 feet వరకు ఉంటుంది అని నేను అనుకుంటున్నా. అసలు నేను అనుకున్నా డిసప్పాయింట్ తోడు ఉన్నా. ఏంటంటే ఇక్కడికి వచ్చి ఒక వీడియో తీద్దాం, మంచిగా బ్లాగ్ తీద్దాం, ఏదైనా వినాయకుడు కలర్ వేసే తీద్దామని అనుకున్నా. సో ఫినిషింగ్ వర్క్ వస్తుంది, ఆ ఫినిషింగ్ వర్క్ మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను చెప్పాను కదా కలర్ ఇప్పుడే 80% వర్క్ అయితే వర్క్ అయిపోయింది. ఉగ్ర నరసింహస్వామి. సో ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా నేను డిసప్పాయింట్ తోడు వచ్చిన విగ్రహం, నన్ను హ్యాపీ చేసిన విగ్రహం అంటే ఇదే. చూడండి ఇప్పుడే కలర్ అయిపోతుంది, సుమారు ఒక 80% అయితే వర్క్ అయిపోయింది. కస్టమర్ చాలా తొందర పెడుతున్నాడట, సో అందుకనే వాళ్ళు కొంచెం వర్క్ ఈ విగ్రహం మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు. చూడండి గోల్డ్ పెయింట్ అవుతుంది, గోల్డ్ పెయింట్ ఈ ఒక ఐబాల్స్ వాటి వీటి పెయింట్ వేస్తే ఈ విగ్రహం ఫినిష్ అయిపోయినట్టే. నాకైతే విగ్రహం అయితే సూపర్ నచ్చింది. ఏదైతే డబ్బులతోటి కూడిన విషయం ఇది, అంత మట్టి విగ్రహాలు మన పిఓపి కంటే మట్టి విగ్రహాలే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మీరు కూడా మట్టి విగ్రహాలు ఎంత రేట్ అయినా పర్లేదు కానీ మట్టి విగ్రహాలకే పోండి. మన పిఓపి కానీ ఇవన్నీ కలుషితం కాబట్టి, సో మన మట్టి విగ్రహాలకే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి.